లైట్ వచ్చే ఎంతకే హీట్ వచ్చింది. చూసారా మీరు? ఆరు నెలలకి నెలకు ఒక సోపు సరిపోదా పిల్లలకు? ఇవి నాకు మా గట్టి తెప్పించాము అట్లా లేక ఇదే 50 రూపాయలు. ఇది ఇది ఒకటేనా? సరిపోయింది దాంట్లో వాటర్ వాటర్ పడుతుంది. గత ప్రభుత్వం ఎంత దారుణంగా ప్రవర్తించింది అని అంటే, ఎందుకంటే ప్రభుత్వం 7వ తరగతి నుంచి 10వ తరగతి చదివే ప్రతి బాలికకి నెలకి 160 రూపాయలు ఇవ్వాలని, 6వ తరగతి చదివే బాలికకి నెలకి 110 రూపాయలు వాళ్ళకి కాస్మెటిక్ ఛార్జీ ఖర్చుల కింద వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి ప్రభుత్వం చాలా స్పష్టంగా చెబుతూ ఉంటే, ఎంత దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఈ హాస్టల్స్ ఉన్నాయో గమనించాలి. గత సంవత్సరం ఆగస్టు నుంచి నేటి వరకు కూడా ఎస్సీ హాస్టల్స్, బీసీ హాస్టల్స్లో కాస్మెటిక్ ఛార్జీలకి డబ్బులు ఇవ్వట్లేదు అని అంటే, ఇంతకన్నా అన్యాయం దారుణం ఏముంది? మేము ఈ రోజున పిల్లలకి కాస్మెటిక్ ఛార్జీల కింద 6 నెలలకు గాను కావాల్సినటువంటి సరుకులు మొత్తాన్ని కూడా నేను అందించడం జరిగింది. అంతేకాకుండా ఎప్పుడన్నా కరెంటు పోతే, బాలికల హాస్టల్ కాబట్టి ఎటువంటి ఇబ్బందులు రాకుండా వాళ్ళకి, అదేవిధంగా వాళ్ళు చదువుకోవడానికి ఆటంకం కలగకుండా ఇవాళ మేము సోలార్ తోటి వాళ్ళకి ఫ్యాన్లు అదేవిధంగా లైట్లు వెలిగే విధంగా మేము చర్యలు తీసుకోవడం జరిగింది. అంతే అదేవిధంగా పిల్లలకి మరి వేడి నీళ్లు ఇవ్వాలనే ఉద్దేశంతో స్నానాలు చేయడానికి ఇవాళ 2.5 లక్షల రూపాయల ఖర్చుతోటి సోలార్ హీటర్ను కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తానికి ఈ ఒక్క హాస్టల్కే పిల్లలకి నేను బాలికల హాస్టల్కి 5.5 నుంచి 6 లక్షల రూపాయల వరకు ఖర్చు చేశాను నేను. అంటే ఇవి ఎందుకు చేయాల్సి వచ్చింది అని అంటే, ఇవి ఇక్కడున్న పిల్లలతో పిల్లల సంఖ్యతోటి దాన్ని భాగిస్తే కేవలం 176 రూపాయలు ఒక పాపకి నెలకి పడింది. అది కూడా ది బెస్ట్ క్వాలిటీ ఐటమ్స్ నేను అందించడం జరిగింది. అంటే ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఇవ్వాల్సినటువంటి 160 రూపాయలు ఆ పిల్లలకి ఇస్తే బెస్ట్ క్వాలిటీతో పాటు వాళ్ళకి ఇష్టం వచ్చినవి కొనుక్కునే ఫెసిలిటీ వసతులు ఉంటే, వాటన్నింటినీ కాదని గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంవత్సరం నుంచి కూడా వాళ్ళకి ఇలాంటివి ఇవ్వకుండా టెండర్లు పిలవాలి, ఆ టెండర్ల ద్వారా మరి పిల్లల దగ్గర నుంచి కిక్ బ్యాక్స్ రూపంలో డబ్బులు ఖాయి చేయాలి లంచాల రూపంలో అని ఆలోచన చేసిందంటే, ఇంకా ఇంతకన్నా దారుణం ఏముంది? నేను కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. కలెక్టర్ గారు అదేవిధంగా సోషల్ వెల్ఫేరుడు డీడీ గారు వీళ్ళందరూ కూడా తక్షణం స్పందించారు. ఇక్కడ బాత్రూములకి కనీసం డోర్లు లేవు, చాలా రూమ్స్ దెబ్బతిని ఉన్నాయి. అదేవిధంగా రూమ్స్కి తలుపులు లేకుండా ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఇక్కడ ఉన్నాయి. కాబట్టి వాటన్నింటినీ కూడా రేపు సోమవారమే రిపేర్స్ స్టార్ట్ చేసే విధంగా కలెక్టర్ గారు నాకు హామీ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాత్రం నాకు విశ్వరూప్ గారు ఎవరైతే సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి గారు ఉన్నారో ఆయన ఇచ్చినటువంటి భరోసాతోటి ఈ రాష్ట్రంలో ఎస్సీ బీసీ బాలికల హాస్టల్స్ మెరుగుపడతాయని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పింది, ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్స్లో నిద్రపోవాలని చెప్పి చెప్పారు అని అంటే, బహుశా ఇందుకే కావాలని చెప్పేసి